పైసలు మావే, ప్రచారము మాదే, అన్నీ మేమే చూసుకుంటాం. లోక్సభ టికెట్ తీసుకొని బరిలో నిలబడమే మీ వంతు. బా, ఏమనున్నదా ఆఫరు. మమ్మల్ని కూడా తీసుకోరు సార్, మేము కూడా వచ్చి పోటీ చేస్తాం. ఏదైతే గెలితే గెలుతాం, నీకు తెలియదు. పైసలు వాళ్ళే పెట్టుకుంటారు, ప్రచారం వాళ్ళే చేసుకుంటారు. మనం ఏం వారే తానా తందా అని చెప్పేసి అడిగి ఆటలు ఆడుకోవడమే కాబట్టి మస్తు ఉంటుంది. ఈరోజు కేసీఆర్ గారు చేయాల్సినటువంటి పని ఏంది అని అంటే, ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఎవరి మొహం చూసి ఓటేస్తారు అనేది చూసి ముందుకు పోతే బాగుంటుంది. ఈరోజు ఎవరికి పడితే వాళ్ళకి టికెట్ ఇచ్చుడు కాదు, అవసరమైతే ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళని దింపేయటువంటి ప్రయత్నం చేయండి. మీ రాజకీయ నాయకులు నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరిక. ఈరోజు పెద్దపల్లి టికెట్ కానీ, వరంగల్ టికెట్ కానీ, కరీంనగర్ టికెట్ కానీ, ఇంకో టికెట్ కానీ, ఏ టికెట్ అయినా కానీ రాజకీయం కోసం రౌడీజం చేస్తూ, లేదు అంటే రాజకీయం కోసం డబ్బుల్ని ఖర్చు చేస్తూ, వాళ్ళు ఎదగడం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసం, వాళ్ళ కోసమే పనిచేసిన నాయకుడిని కాకుండా ప్రజల్లోకి ఎవరిని పంపిస్తే అంతెందుకు. ఇప్పుడు ఏపూరి సోమన లాంటి నాయకుడు ఉన్నాడు, ఏపూరి సోమనకు టికెట్ ఇచ్చి పంపిరి, ఆయన పాటలు ఆయన వాడుకొని ప్రజలను ఏ విధంగా చైతన్యం చేసుకుని, ఆ విధంగా చైతన్యం చేసుకొని ఆయన గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాడు. అట్లా మీరు ఆలోచించగలిగితే తప్పకుండా కనీసం కేసీఆర్ పార్టీ అనేది ఈ లోక్సభ ఎన్నికల్లో 4-5 సీట్లు గెలవాలనుకుంటే మీరు నిలబెట్టేటువంటి క్యాండిడేట్లు కూడా చాలా ముఖ్యము. మీరు ఎవరిని పడితే వాళ్ళని టికెట్ ఇచ్చి నువ్వే నిలబడిపోవని చెప్పేసి నిలబెడితే ఈరోజు పోటీ చేసి ఆల్రెడీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ అన్న విధంగా తెలంగాణలో రాజకీయాలు మొదలైనాయి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా 3 నెలల ముందు కర్ణాటక రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ అనే వార్తలు వినబడ్డాయి. కానీ ఎప్పుడైతే కర్ణాటక రిజల్ట్స్లో కర్ణాటకలో కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే ఆ తర్వాత 15 రోజులకే వ్యవధిలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ అనే తేడాను తీసుకురాగలిగారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అట్లాంటి తేడా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలో పోటీ లే, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో పోటీ ఉంది అని చెప్పేసి స్థాయికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కేసీఆర్దే. మరి అట్లాంటి విషయంలో కేసీఆర్ చేయాల్సిన నిర్ణయం ఏంది అని అంటే, పైసలు మేమే పెట్టుకుంటాం, ప్రచారం మేమే చేసుకుంటాం అని కాదు. మీరు నిలబెట్టేటువంటి క్యాండిడేట్లు రాజకీయం కోసం మాత్రమే పనిచేసే వాళ్ళు కాకుండా ప్రజల కోసం పనిచేసేటువంటి గొంతులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి నిలబెట్టండి. ఎంతో కొంత వాళ్ళ మోహన్ చూస్తే ఎస్ ఈయన గెలిపించుకుందాం రా భయ్యా అని చెప్పేసి అనిపించేటట్టు ఓ రజనీ సాయిచంద్ లాంటి నాయకురాలు, ఎందుకంటే సాయిచంద్ వాళ్ళ భార్య ఆమె, ఆ రజనీ సాయిచంద్ నాయకురాలు అంటే అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయండి. సో ఏది ఏమైనా కూడా మొత్తానికైతే కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, అన్నీ మేమే చూసుకుంటాం, మీరు రండి టికెట్ తీసుకోండి, నిలబడండి, నిలబడితే మేము ఏమంటాడు లోక్సభ టికెట్ తీసుకొని బరిలో నిలబడమే మీ వంతు. నేతలకు బీఆర్ఎస్ బంపర్ ఆఫర్, పోటీకి చాలామంది విముఖత, అంటే మేము పోటీ చేస్తామనే ఆలోచనలు లేరు. అంటే అందుకే కొత్త స్ట్రాటజీ తీసుకొస్తున్నాడు కేసీఆర్. ఎమ్మెల్యేలను గెలుచుకున్నా ఎంపీ ఎన్నికల్లో భయము, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నేతలు విముఖత చూపిస్తుండడంతో బీఆర్ఎస్ కొత్త స్ట్రాటజీని తెరపైకి తెచ్చింది. పైసలు మావే, ప్రచారం మాదే, మీరు కేవలం టికెట్ తీసుకొని బరిలో ఉండండి, అంతా మేమే చూసుకుంటామంటూ లీడర్లకు ఆఫర్ ఇస్తున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గతంలో బీఆర్ఎస్ టికెట్ కోసం పైరవీలు చేయించుకొని మరీ పోటీ పడిన నేతలు ప్రస్తుతం టికెట్ ఇస్తామన్నా కూడా వెనుకడుగు వేస్తుండడం గమనార్హం. గతంలో పార్టీ టికెట్ వస్తే ఇక గెలిచినట్లే అని గులాబీ నేతలు భావించేవారు, అందుకోసం నెలల తరబడి కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న వారితో పైరవీలు చేయించేవారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీకి గడ్డుకాలం మొదలైంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్టానం పిలిచి టికెట్ ఇచ్చినా కూడా నేతలు ముందుకు రావడం లేదు. దీంతో లీడర్లకు కేసీఆర్ఏ స్వయంగా ఫోన్లు చేసి మరీ మాట్లాడుతున్నట్లు తెలిసింది. టికెట్ తీసుకొని బరిలో ఉండడమే మీ వంతు, అన్ని అధిష్టానమే చూసుకుంటుంది అని భరోసా ఇస్తున్నట్లు టాక్. టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు ముగిసే వరకు పర్యవేక్షిస్తామని, వెంటే ఉంటామని అధిష్టానం హామీ ఇస్తున్నది. ఖర్చు మొత్తం పార్టీయే భరిస్తుందని కూడా, పోటీ చేసేవారు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మంచిగా ఉన్నది ఆఫర్, బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో అది బాగుంది. కానీ ఈ పైసలన్నీ ఎక్కడుండి వస్తానే, మీకు ఖర్చు చేసే బాధ్యత మాదే, ఎంతైనా మేము ఖర్చు చేస్తామంటే ఎక్కడుండి తిత్తారు. మళ్ళీ మీరు ఎంపీలుగా ఇక్కడ ఏం లేదు, ఆ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓ 10 మంది ఎంపీలను కనుక బీఆర్ఎస్ గెలుచుకుంటే, ఈ 10 మంది ఎంపీలను బూచిగా చూపించి రేపటి రోజున కేంద్ర ప్రభుత్వంతో బీజేపీతో వాళ్ళు కలుసుకుంటే తప్పకుండా అందులో ఎవరికన్నా ఒకరికి మినిస్టర్ ఇస్తారు. సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారంటే ఆ ఒక్క పథకానికి సంబంధించిన విషయంలో ఎవరన్నా ఏదో ఒక శాఖకి సెంట్రల్ మినిస్టర్ అయ్యారంటే ఆ ఒక్క శాఖలో అయినా కూడా వాళ్ళకు వచ్చేటువంటి నిధులు ఉంటాయి కాబట్టి వాటిని పట్టుకొని తెలంగాణలో వాళ్ళ ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో
రాజకీయం చేసుకొని మొత్తానికి అయితే తెలంగాణలో మేము ఉన్నాము అని చెప్పి చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవసరమైతే కేంద్రంలో బీజేపీకి ఫుల్ సపోర్ట్ చేస్తూ అన్ని చట్టాలకు సంతకాలు పెడుతూ వస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం మాకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇది కేంద్రంలో బీజేపీతో వీళ్ళు చేసేటువంటి పని. మరి చూడాల్సిన అవసరం ఉంది. మరి కేసీఆర్ సార్ చెప్తున్నట్లుగా ఒకవేళ కనుక తెలంగాణలో ఖర్చు మేమే పెట్టుకుంటాం, మేమే చేసుకుంటాం, మీరు రండి నిలబడండి అంటే మనం ఓటేస్తే మాత్రం తప్పకుండా అది బీజేపీకి ఓటేసినట్టే. ఎందుకనంటే గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బీజేపీ వ్యతిరేకంగా ఓట్లేసినాయి చాలా తక్కువ. వాళ్ళు తెలంగాణ గురించి ఇక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖకు సంబంధించిన విషయంలో కానీ, ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కానీ, లేదంటే మహిళా బిల్లుకు సంబంధించిన విషయంలో కానీ ఒకటి రెండు సార్లు వాళ్ళు ఎక్కడనో బైకాట్ చేసి మొత్తం పార్లమెంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ధర్నా చేసారు కావచ్చు. కానీ ఈ దేశంలో బీజేపీ తీసుకున్నటువంటి ఎన్నో నిర్ణయాలకు మద్దతు తెలిపింది కూడా బీఆర్ఎస్ పార్టీయే. ఆ విషయాన్ని కూడా మీ అందరూ మరోసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరి కేసీఆర్ గారికి సంబంధించిన విషయంలో నిలబెట్టేటువంటి అభ్యర్థులను చూసి ఈ అభ్యర్థి మంచోడైనా కాదా అని చూసి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీఎస్పీ పార్టీతో పొత్తు పెట్టుకొని నాగర్ కర్నూల్లో పోటీ చేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించిన విషయంలో, అంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారంటే 2-3 సీట్లు ఇద్దామని కాదు, పొత్తు ఉండేది ఉంటే ఆ పొత్తు వల్ల ఒక్క సీటు నాగర్ కర్నూల్లో ఇస్తే మిగతా 18 సీట్లలో ఆ బీఎస్పీ నాయకులు మనకు ప్రచారం చేస్తారు, మనతో సపోర్ట్గా ఉంటారు. కాబట్టి ఆ బీఎస్పీకి ఉన్నటువంటి ఓటింగ్ని, ఓటులను, ఆ ఓట్లను మాత్రమే దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, నిజానికి కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ఒకవేళ కనుక నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నాయకుడు గెలిస్తే తప్పకుండా ఆయన బీజేపీకి అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు బీఆర్ఎస్తో కలిసినంత మాత్రాన కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారంటే అది బీఆర్ఎస్ పోయి డైరెక్ట్ బీజేపీలో చేరినా కూడా ఆ బీఎస్పీ నుండి మళ్ళీ వాళ్ళు పక్క తప్పుకొని ఆ బీఎస్పీ నుండి ఒక ఎంపీ అభ్యర్థి ఆ పార్లమెంట్లో ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మాత్రం, ఆ కోణంలో మాత్రమే ఈ రాజకీయాలను చూడాలి. ఏ వ్యక్తులు, వ్యక్తిత్వాలు, సిద్ధాంతాలు, సిద్ధాంతకర్తలు అని చెప్పేసి ఎన్ని చెప్పుకున్నా కూడా ఒకసారి ఎంపీగా గెలిచిన తర్వాత పొత్తు రద్దు చేసుకోర్రి. ఎంపీగా గెలుతాడు, పొత్తుకు సంబంధించిన విషయంలో కేసీఆర్ అయితే కూర్చోబెట్టి ప్రవీణ్ కుమార్ ఇంకో నువ్వు దీనికి మద్దతు తెలిపాలి, ప్రవీణ్ కుమార్ ఇంకో నువ్వు దీన్ని ఇది చేయాలని చెప్పేసి చెప్పే అధికారం ఈయనకు ఉండదుగా. ప్రవీణ్ కుమార్ సారు ఆయన వ్యక్తిగతంగా ఆయన చేయాల్సిందే ఇస్తాడు. ఈయన కూర్చోబెట్టుకొని ఈయనకు చెప్పినట్టు చేయించేటువంటి ప్రయత్నం చాలా తక్కువ. కాబట్టి ఆ పొత్తుకు సంబంధించిన విషయంలో కూడా ఏం జరుగుతుంది, మరి నాగర్ కర్నూలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒక్కరు ఒకసారి ఎంపీగా, ఎందుకనంటే కదిరికృష్ణుని మనం పంపించలేకపోయినాం, మందకృష్ణ గారిని మనం పంపించలేకపోయినాం, డిఎస్పీ విశారదన్ గారిని మనం పంపించలేకపోయినాం, ఎవరిని నాయకుడిని ఎంపీగానో ఎమ్మెల్యేగానో మనం పంపించడానికి ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఒకసారి పంపిస్తే బహుజనవాదాన్ని వీళ్ళు ఎట్లా వినిపిస్తారు ఏందనేది తెలిసి అటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులు కూడా దయచేసి మీరు మా నాయకుని రాకుండా బీఎస్పీకి ఇచ్చారనే ఆలోచన కాకుండా ఆ నాయకుని గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. తప్పకుండా కేంద్రాన్ని గల్లాబట్టి అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరెవరు ఎట్లా పని చేయాలో కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం.